వెళ్దామా? ఓకేనా? సో ఇది గోడేల్ స్కార్ కి ఎంట్రన్స్. సో ఇదంతా ఫుల్ ఆఫ్ లైమ్ స్టోన్ మౌంటైన్స్. ఇది ఈ వ్యాలీ గ్లేషియర్స్ మెల్ట్ అవడం వల్ల ఎప్పుడో 12,000 ఇయర్స్ ఎగో అప్రాక్సిమేట్లీ ఫామ్ అయింది. సో మేము ఇప్పుడు గోడేల్ స్కార్కి వెళ్తున్నాం. హాఫ్ మైల్ వాక్ జానస్ ఫాస్ నుంచి చాలా దగ్గర ఇది. సో ఇది కూడా చూస్తే ఒక చెక్లిస్ట్. సో ఇక్కడ కూడా బాగుంది అని రివ్యూస్ ఉంటాయి కదా. సో ఈ వ్యాలీలో 2 వాటర్ఫాల్స్ ఉంటాయి. ఒకటి లోవర్ డెక్ అండ్ అప్పర్ డెక్ అంటారు. సో అక్కడి దాన్ని గోడేల్ బెక్ అని పిలుస్తారు ఈ ఫ్లోని, ఈ వాటర్ని. ఇది వెళ్ళి జానఫాస్ నుంచి వెళ్ళి అక్కడి నుంచి రివర్ ఐర్లో ఈ వాటర్ కలుస్తుంది. చాలామంది ఆ పైన పై వరకు ట్రెక్ చేసి పైకి వెళ్ళారు. సో ఇప్పుడు చూపిస్తున్న ఈ పైకి ట్రెక్ చేసి ఒక హాఫ్ మైల్ కొంచెం ముందుకు వెళ్తే లైమ్ స్టోన్ పేవ్మెంట్ ఉంటుంది. అక్కడ నుంచి మాల్హామ్ కోవ్ ఫార్మేషన్, అది ఇంకో లైమ్ స్టోన్ ఫార్మేషన్ కనిపిస్తుంది. సో మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒక పిక్చర్ చూపిస్తున్నాను. అక్కడ హ్యారీ పోటర్ డెత్లీ హ్యాలోస్ పార్ట్1 షూట్ లొకేషన్ అది. సో ఈ వాటర్ ఆ పైనుంచి వస్తుంది. సో ఆ పైన వాటర్ఫాల్ అని చెప్పా కదా, అక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కార్తీక్ ఆ మౌంటైన్ ఎక్కువా? అదిగో పైన, అదిగో అక్కడ అక్కడ ఎలా ఎక్కుతా, ఎలా ఎక్కుతా, అలా ఎక్కిస్తావా? లేదుగో on your shoulder.
There you go, see? Gordale Scar. So, this is Gordale Scar. So, this is a half mile walk in Japan. Beautiful, isn't it? Formation. కార్తిక్ దాని పైన ఎక్కడంట సో ఫైనల్గా వచ్చేసాము గోడెల్ స్కార్కి. ఇట్స్ టూ బ్రైట్. కార్తిక్ కంటిన్యూస్గా ఆ పైకి ఎక్కేస్తానంటున్నాడు. బట్ అగొచ్చు చాలామంది ఎక్కుతున్నారు అక్కడ. ఎక్కడిస్తావా కార్తిక్? కార్తిక్ ఎక్కడి వరకు ఎక్కేస్తావు? మొత్తం ఎక్కేస్తావా? అమ్మని అడుగు. కార్తిక్ ఆ పైకి వరకు ఎక్కేస్తాడంట. సో మొత్తానికి గోడెల్ స్కార్ విజిట్ చేసాం, చూసా కదా. మ్యాసివ్ మౌంటైన్స్ మధ్యలో చిన్న వాటర్ఫాల్, ఎంత బ్యూటీ ఉందో. ఆ మౌంటైన్స్ చూడడానికి చాలా మెజెస్టిక్గా ఉన్నాయి. కార్తిక్ వాటర్ఫాల్ నచ్చిందా? ఇంటికి వెళ్దామా? ఓకే ఓకే, లెట్స్ గో. వేరే ప్లేస్కి వెళ్దామా? ఓకే. సో కార్తిక్ అయితే పైన వాటర్ఫాల్ కూడా ఎక్కేస్తానన్నాడు.
కానీ అది చూడడానికి చాలా కష్టంగా ఉంది. చాలామంది ఎక్కారు కానీ కష్టం, అది కొంచెం డిఫికల్ట్ టాస్క్ అది.